హాయ్ హలో, వెల్కమ్ టు ఎస్ఎస్ ప్రొడక్షన్స్ కాంపిటేటివ్ హబ్ అండి. ఈ వీడియోలో మనము 7th సంబంధించి సైన్స్ ఓకే 2023 టెక్స్ట్ బుక్లో భాగంగా లాస్ట్ లెసన్ చూద్దాం. 13th లెసన్ ఆల్రెడీ సెమ్ 1 సెమ్ 2 కంప్లీట్ అయిపోయింది. అదేవిధంగా 3rd నుంచి 6th వరకు ఆల్ సబ్జెక్ట్ సంబంధించిన వీడియో క్లాస్ అనేటివి కంప్లీట్ అయి ఉన్నాయి. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడండి, కింద లింక్ కూడా ఇవ్వడం అనేది జరిగింది. ఓకే, ప్లేలిస్ట్లో కూడా యాడ్ చేస్తున్నాము. ఇక్కడ మీరు క్లాసెస్ వినండి. మన యాప్లో టెస్ట్ సిరీస్ ఏవైతే ఉన్నాయో అవి ప్రాక్టీస్ చేసుకోండి. ఇవి కూడా మీకు లెసన్ వైజ్ ఉన్నాయి, క్లాస్ వైజ్ ఉన్నాయి, లెసన్ వైజ్ ఉండడం అనేది జరిగింది. అంటే మీకు ఇక్కడ ఫస్ట్ లెసన్, సెకండ్ లెసన్, థర్డ్ లెసన్ ఈ విధంగా లెసన్ వైజ్ ఉంటాయి. చాలా యూజ్ అవుతుంది. ఇన్ టైంలో సిలబస్ అనేది మీకు కంప్లీట్ అవ్వడానికి చాలా యూజ్ అవుతుంది. బిట్స్ ఫార్మేషన్ కూడా మీకు తెలుస్తుంది, ఏ విధంగా వస్తాయి అని చెప్పి. ఎవ్రీ బిట్ కవర్ అయ్యే విధంగా ఇక్కడ ఉన్నాయి టెస్ట్ సిరీస్. 9th 10th లింక్ టాపిక్స్, సైకాలజీ, విద్యా దృక్పథాలు, మెథడాలజీ, కరెంట్ అఫైర్స్, ట్రై మెథడ్స్ కూడా మీకు ఇక్కడ అందుబాటులో ఉన్నాయండి. మీరు ఇక్కడ ఇప్పుడైతే మీకు ఆఫర్లో ఉంది మంచి ఆఫర్, DSC 2024 అనేటువంటి కూపన్ కోడ్ యూజ్ చేసుకొని 300 రూపీస్ డిస్కౌంట్తో 499 రూపీస్కి మీరు పొందొచ్చు. ఏమైనా డౌట్స్ ఉంటే ఈ నెంబర్కి కాల్ చేయండి. మన కోర్స్ ఓపెన్ చేస్తూనే ఇక్కడ అవైలబుల్ ఆఫర్స్లో మీకు ఇక్కడ కనిపించడం అనేది జరుగుతుంది. ఇది క్లిక్ చేస్తారంటే ప్రైజ్ అనేది మీకు అప్లై అవుతుంది. నెక్స్ట్ లెసన్ చూద్దాము. లాస్ట్ లెసన్, 13th లెసన్, మురుగు నీటి కథ. అసలు ఈ మురుగు నీరు అంటే ఏమిటి అంటే వేస్ట్ వాటర్. వేస్ట్ వాటర్ అంటే మన సింకులో మనం ఇంట్లో యూజ్ చేస్తాం కదా, సింకుల్లో నుంచి వచ్చేటువంటి వేస్ట్ వాటరు, షవర్స్, టాయిలెట్స్, లాండ్రీల నుంచి వచ్చేటువంటి వాటరు, ఇవన్నీ మనకు కాలువలకు వెళ్ళడం అనేది జరుగుతుంది. ఈ కాలువలో వెళ్ళేటువంటి ఈ నీళ్ళంతా మొత్తం మనకు కలిసి ఉంటుంది కాబట్టి ఇదంతా నల్లగా ఉండడం జరుగుతుందండి. ఇవంతా మనకు నూనెలతో కలిపి మురికి అనేది మనకు ఉంటుంది. దీన్నే మనం మురుగు నీరు అంటాం. మురికి ఎంత ఉంటుంది కాబట్టి, మురుగు ఎంత ఉంటుంది కాబట్టి దీన్ని మనము మురుగు నీరు, వేస్ట్ వాటర్ అని చెప్తున్నాము. దీన్ని కనుక మనము మన కాలుష్య కారకాలు, దీంట్లో ఉన్నటువంటి ఆ కాలుష్య కారకాలను తొలగించుకొని యూజ్ చేసుకుంటే కనుక దాన్ని మనము వృధా, నీటిని వృధా చేయకుండా కాపాడినట్టుగా అవుతాము. సో దీంట్లో ఉన్నటువంటి ఈ కాలుష్య కారకాలని మనము తొలగించడం అనేది జరగాలి. తొలగించేసి శుభ్రమైన నీరుగా వాడుకోవాలి. 1 బిలియన్ కంటే ఎక్కువ మంది ప్రజలకు సురక్షితమైన మంచినీరు అనేటివి అందుబాటులో లేవని చెప్పి కొన్ని నివేదికలు అయితే మనకు తెలపడం జరిగింది. పెద్ద సంఖ్యలో నీటి సంబంధిత వ్యాధులు, మరణాలకు కూడా ఇది కారణం అనేది కావచ్చు అని చెప్పి మనకి ఇక్కడ చూపించారు. ఇక్కడ మనము ఒక సింబల్ అనేది చూసుకున్నాం, వాటర్ ఫర్ లైఫ్, జీవం కోసం జలం అండి. 2005 to 2015 దీన్నే మనకు అంతర్జాతీయ దశాబ్దంగా గుర్తించడం జరిగింది. యుఎన్ ఐక్యరాజ్య సమితి అనేది, యుఎన్ఓ. ఓకే, పెరుగుతున్న మంచినీటి కొరత గల కారణాలు ఏమిటి, అసలు మంచినీరు ఇలాగ మన కొరత ఏర్పడడానికి కారణం ఏమిటి అంటే జనాభా ఎక్కువగా పెరగడము, కాలుష్యం పెరగడము, పారిశ్రామిక అభివృద్ధి అంటే మనకి ఇక్కడ ఫ్యాక్టరీస్ ఎక్కువగా పెరగడము, సరైన నీటి నిర్వహణ అనేది చేయకపోవడము, ఇతర కారణాల వల్ల మనకి ఇలా కొరత అనేది రావచ్చు అని చెప్పి చెప్పుకోవచ్చు. ప్రపంచ జల దినోత్సవం ఎప్పుడంటే మార్చ్ 22 అండి. ఈ మార్చ్ 22 2005 ఏం చేసిందంటే యుఎన్ఓ సాధారణ సభలో 2005 to 2015 ఆ 10 సంవత్సరాలు ఉంది కదా, ఆ 10 సంవత్సరాల కాలాన్ని ఓకే దశాబ్దం అంటాము. ఇది ఈ దశాబ్దాన్ని అంతర్జాతీయ దశాబ్దంగా ప్రకటించడం అనేది జరిగింది. ఏ కార్యాచరణపైన, జీవం కోసం జలం అనేటువంటి దీని యొక్క లక్ష్యం ఏంటంటే సురక్షిత మంచినీటిని పొందలేని వారి సంఖ్యను సగానికి తగ్గించడమే దీని లక్ష్యంగా ఇది అది మనకు పనిచేయడం అనేది జరుగుతుందండి. నీటిని శుభ్రపరచడం అంటే ఏంటంటే నీటి వనరులకు ప్రవేశించే ముందు లేదా తిరిగి ఉపయోగించబడే ముందు, ఓకే నీటి వనరులకు ప్రవేశించే ముందు తిరిగి ఉపయోగించబడే ముందు కాలుష్య కారకాలు ఏమైనా ఉంటే కనుక దాంట్లో వాటిని తొలగించడం అనేది జరుగుతుంది. ఆ తొలగించేటువంటి ప్రక్రియనే మనము నీటిని శుభ్రపరచడం అని చెప్పి అంటామండి. ఈ విధంగా వృధా నీటిని శుద్ధి చేసేటువంటి ప్రక్రియనే ఏమంటామంటే మురుగు నీటి శుద్ధి అని చెప్పి చెప్పడం అయితే జరుగుతుంది. ఇది మనకు మురుగు అంటే ఏమిటి, మురుగు అంటే ఏంటంటే ఒక ద్రవ వ్యర్థంగా చెప్పుకోవచ్చు. అందులో ఎక్కువ భాగం నీరు ఉంటుంది, కరిగిన మరియు పైన తేలియాడుతూ ఉన్నటువంటి మలినాలు కూడా కలిసి ఉంటాయండి. దీన్ని మనం శుద్ధి చేసుకొని యూజ్ చేసుకుంటూ ఉంటాము. మురుగు అనేది తేలియాడే ఘన పదార్థాలు, కర్బన అకర్బన కలుషితాలు ఉంటాయి, పోషకాలు ఉంటాయి, పుతికాహారులు ఉంటాయి, వ్యాధిని కలగజేసేటువంటి బ్యాక్టీరియాలు ఉంటాయి, ఇతర సూక్ష్మజీవులు కూడా కలిసి ఉంటుంది. ఈ మిశ్రమం, ఇటన్నిటి మిశ్రమమే మనం ఇక్కడ మురుగు అని చెప్పి చెప్పుకోవచ్చు. ఇక్కడ మనం చూసినట్టయితే కర్బన పదార్థాలు ఏమేమి ఉంటాయి అంటే ఓకే ఆర్గానిక్ ఇంప్యూరిటీస్ ఏమేమి ఉంటాయి, మానవ మలము, జంతువుల యొక్క వ్యర్థాలు, నూనెలు, యూరియా అంటే మనకు మూత్రము, పురుగు మందులు, కలుపు సంహారకాలు,
పండ్లు మరియు కూరగాయలు వ్యర్థాలు మొదలైనవన్నీ మనకి ఇక్కడ ఉండడం అనేది జరుగుతుంది ఆ వాటర్లో. అకర్బన మలినాలు కూడా ఉంటాయి. ఇవన్నీ ఏంటివి? నైట్రేట్లు, ఫాస్ఫేట్లు, లోహాలు, ఇవన్నీ మనము అకర్బన మలినాలు అంటాం. ఇన్ఆర్గానిక్ ఇంప్యూరిటీస్, న్యూట్రిషన్స్ అండి మనకు. పోషకాలు చూసినట్టయితే ఫాస్ఫరస్, నైట్రోజన్ అనేటివి ఉంటాయండి. బ్యాక్టీరియా చూసినట్టయితే కలరా వ్యాధిని మనకు కలిగించేటువంటి బ్యాక్టీరియా విబ్రియో కలరా, ఇవి కూడా మనకు ఆ మలినాల్లో ఉంటాయి. టైఫాయిడ్ వ్యాధిని కలిగించేటువంటి సాల్మోనెల్లా పారాటైపీ, ఈ బ్యాక్టీరియా కూడా మనకు వాటిల్లో ఉంటుంది. ఓకే, ఇతర సూక్ష్మ జీవులు అనేటివి ఉంటాయి. విరేచనాలను కలిగించేటువంటి ప్రోటోజోవన్లు అనేటివి కూడా మనకు అందులో ఉండడం అనేది జరుగుతుంది. ఇవన్నీ మనము హానికరం చేసేటివి మన శరీరానికి. ఓకే, ఇవన్నీ తొలగించడానికి మనం ఇక్కడ శుద్ధి అనేది చేయాల్సి ఉంటుంది వాటర్ని. నెక్స్ట్ చూద్దామండి, మన ఇళ్లలో వచ్చేటువంటి నీళ్ళు అనేటివి మనం చూసినట్టయితే 2 టైప్స్ ఉంటాయండి. ఇక్కడ మనకి మంచినీటిని మన ఇంటికి సరఫరా చేసేది, ఓకే, మురుగునీటిని తీసుకెళ్లే పైపులు అనేటివి ఉంటాయి. ఓకే, ఈ వీటినే ఏమంటామంటే మనము వీటి ఇవన్నీ మనకు దేని ద్వారా అవుతూ ఉంటాయి? మురుగునీటి గొట్టాలు ఉన్నాయి కదా, మురుగునీటి గొట్టాల ద్వారా మురుగునీరు అనేది మనకు మురుగు ప్రదేశానికి చేరడం అనేది జరుగుతుంది. మురుగునీటి వాళ్ళు మిగతా అన్నీ ఉంటాయి కదా మురుగునీటికి సంబంధించి, ఆ పైప్స్లో కలిసిపోవడం జరుగుతుంది. ఇలాంటి వ్యవస్థను ఏమంటామంటే మురుగునీటి వ్యవస్థ అని చెప్తాము. మనం మెయిన్గా చూసుకుంటే సింధు నాగరికతలో మనకి ఎక్కువగా చూసుకుంటే మురుగునీటి వ్యవస్థ అనేది అక్కడ చాలా ఫేమస్ అండి. ఎన్నో టెక్నిక్స్ అనేటివి వాళ్ళ నిర్మించుకోవడం అనేది జరిగింది అప్పట్లోనే. ఓకే, ఇక్కడ మనకి వాళ్ళు అప్పుడు పైప్స్ బదులు ఇటుకలు అనేటివి యూజ్ చేసుకుంటూ ఉన్నారు. అప్పట్లోనే మురుగునీటి వ్యవస్థ అనేది వాళ్ళు పాటిస్తూ ఉన్నారు. ఇది మనకు మురుగునీటి ఉత్పత్తి చేసే ప్రదేశం నుంచి ఇది ఎక్కడైతే మనం పారేస్తూ ఉంటామో అంత వరకు పైపుల ద్వారానే మనకు అంతవరకు ఫ్లో అనేది వెళ్ళడం అనేది జరుగుతుంది. అందుకే దీన్ని ఒక రవాణా వ్యవస్థగా మనం చెప్పుకోవడం అనేది జరుగుతుందండి. ఓకే, మురుగునీటిని తీసుకెళ్లేటువంటి ఒక రవాణా వ్యవస్థగా మనం దీన్ని చెప్పుకుంటాము. మురుగునీటి వ్యవస్థలో ప్రతి 50 మీటర్ల నుంచి 60 మీటర్ల వరకు 2 లేదా అంతకంటే ఎక్కువ గొట్టాల జంక్షన్ వద్ద ఏముంటుందంటే మనకు, ఓకే, మనకు మ్యాన్ హోల్స్ అనేటివి ఉండడం అనేది జరుగుతుందండి. మెయిన్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇది కూడా మనకు సంబంధించి. ఇది మనకు నెక్స్ట్ మనం చూసినట్టయితే కలుషితమైన నీటిని శుద్ధి చేసేటువంటి ప్రక్రియని మనం చూద్దాము. ఇక్కడ ఒక చిన్న ప్రయోగం అనేది ఇవ్వడం జరిగింది. ఫస్ట్ కొంచెం మురుగునీరుని తీసుకోవడం అనేది జరగాలి శుద్ధి చేయడానికి ముందు. ఓకే, ఒక మురుగునీటిని తీసుకోవడం అనేది జరగాలి. దీన్ని మనం ఏం చేస్తామంటే వాయు ప్రసరణ చేయడం అనేది జరుగుతుంది. మనకు మామూలుగా అక్వేరియంలో యూజ్ చేస్తూ ఉంటాం కదా ఏరియేటర్స్, సో ఏరియేటర్స్ని మనకు ఇక్కడ వీటిల్లో పెట్టాల్సి ఉంటుంది. అంటే జస్ట్ ఇంట్లో వరకు ప్రయోగం అయితే కనుక, ఓకే, మనం మెయిన్ మనకు మెయిన్ మన సప్లైస్ మన మురుగునీరు కూడా మెయిన్ రియల్ లైఫ్లో కూడా మనం ఈ విధంగానే చేస్తారు. మురుగునీటిని కలెక్ట్ చేస్తారు, దాంట్లో వాయువుని ప్రవేశపెట్టడం అనేది జరుగుతుంది. అంటే ఆక్సిజన్ వాయువుని ప్రవేశపెడతారు. అప్పుడు ఏం చేస్తుందంటే మనకు హాని కలిగించేటువంటి బ్యాక్టీరియాలు కాకుండా మంచి బ్యాక్టీరియా ఏదైతే ఉంటుందో అవి యూజ్ చేసుకొని బ్యాక్టీరియాను పెంచుకుంటూ ఉంటాయి. అంటే మంచి కలిగించేటువంటి, చెడువి కాదు. ఓకే, నెక్స్ట్ ఏమవుతుందంటే వడపోత కాగితం తీసుకొని వడపోయడం అనేది జరుగుతుంది. చిన్నపిల్లలు చేసేటువంటి మనకు లెసన్ చెప్పేటువంటి ప్రయోగంలో అయితే మనకు, ఓకే, మామూలుగా అయితే పెద్ద వడపోత యంత్రాలు అనేటివి యూజ్ చేస్తూ ఉంటామండి. ఇవి ఏమవుతాయంటే ఇసుక పొరలు అనేటివి కలిగి ఉంటాయి. వాటిల్లోంచి నీళ్లు కారి ఏమవుతుందంటే మనకు స్వచ్ఛమైన నీరు రావడం అనేది జరుగుతుంది పెద్ద పెద్ద వాటిల్లో అయితే. ఇక్కడ మనము చిన్న నీటిని చేస్తున్నాం కాబట్టి వడపోత కాగితాన్ని యూజ్ చేసుకొని వడపోయడం అనేది జరగాలి. వడపోసిన ద్రావణం అనేది స్పష్టంగా లేకుంటే మళ్ళీ సెకండ్ టైం కూడా ఆ ప్రాసెస్ యూజ్ చేయడం అనేది జరుగుతుంది. ఇది 3rd స్టేజ్ వడపోసిన ద్రావణము. ఇది మనకు నెక్స్ట్ ఏం చేస్తామంటే క్లోరిన్ ట్యాబ్లెట్ అనేటివి కలుపుతామండి. క్లోరిన్ ట్యాబ్లెట్ కలపడం ద్వారా నీరు స్పష్టంగా వస్తుంది. అందులో ఉండేటువంటి క్రిములు అనేటివి మనకు రసాయన పద్ధతుల ద్వారా తొలగించే అవకాశం అయితే ఉంటుంది. సో క్లోరిన్ కలుపుతాం నీటిలో. ఇది 4th అని చెప్పచ్చు. ఇలా మనకు నీటిని శుద్ధి చేయడం అనేది జరుగుతుందండి. వాయు ప్రసరణ వాసనను మారుస్తుందండి. క్లోరిన్ అనేది ఏమి చేస్తుందంటే నీటిని రంగు అనేది మార్చడం అనేది జరుగుతుంది. మురుగునీటి శుద్ధి కర్మాగారము WWTP అంటే ఏంటంటే మనకు వేస్ట్ వాటర్, ఓకే, వేస్ట్ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ అని చెప్తాము. ఇదంతా మనం ఇప్పుడు ప్రాసెస్ చూద్దాం. ఫస్ట్ మనకి ఇక్కడ ఏముంటుందంటే బార్ స్క్రీన్లు అనేటివి ఉంటాయండి. వాటి ద్వారా వాటర్ని పంపించడం జరుగుతుంది మురుగునీటిని. ఇక్కడ ఏం చేస్తాయి ఇవన్నీ? పెద్ద పెద్ద గుడ్డ ముక్కలు, కర్ర ముక్కలు, డబ్బాలు, ప్లాస్టిక్ సంచులు ఇలాంటి ఏమైనా పెద్దవి ఉంటే కనుక ఇక్కడనే మనకు ఫిల్టరై చేసి మనకు వాటర్ అనేది లోపలికి వెళ్ళి ఈ పెద్ద పెద్ద అని ఇక్కడ ఆగిపోవడం అనేది జరుగుతుంది. ఇది మనకు బార్ స్క్రీన్ అని చెప్తాము.
తర్వాత ఏం చేస్తుందంటే నీరు, దుమ్ము, ఇసుక ఇలాంటివన్నీ ఉంటాయి కదా, ట్యాంకులో ఏమవుతుందంటే అవన్నీ అడుగు భాగానికి చేరడం అనేది జరుగుతుంది. ఒక ట్యాంకులోకి పంపిస్తారు, ఇదంతా అడుగు భాగంలో చేరుతుంది. ఇక్కడ ఏమవుతుంది, నీటి ఫ్లో అనేది కొంచెం తక్కువగా ఉంటుంది, నీటి ప్రవాహం అనేది. ఎందుకు, నీటి ఫ్లో ఉంటే ఆ బురద నీళ్ళు అంతా పైకి తేలుతూ ఉంటాయి. సో అందుకు నీటి ఫ్లో అనేది సైలెంట్గా పెడతారు, నీటి ప్రవాహం అనేది మనకు గొమ్మగా ఏం కదలకుండా ప్రవాహం తక్కువగా ఉంటుంది. అప్పుడు ఏమవుతుందంటే బరువుగా ఉండేటువంటి నీటి అడుగు భాగానికి చేరుతాయి. ఈ పైన ఉన్నటువంటి వాటర్ని ఏం చేస్తారంటే మనకు ఈ వంపుగా వాలుగా కలిగి ఉన్నటువంటి వాటి ద్వారా పెద్ద ట్యాంకులోకి పంపడం అనేది జరుగుతుంది. అక్కడ ఏం చేస్తారంటే మలము ఇలాంటివన్నీ ఘన పదార్థాలని ట్యాంకు అడుగు భాగానికి చేర్చడం అనేది జరుగుతుంది. ఈ ట్యాంకు అడుగు భాగానికి ఇవన్నీ మలము ఇలాంటివన్నీ చేరిన తర్వాత దీన్ని స్కాపర్ అనేటువంటి పరికరంతో తొలగించడం అనేది జరుగుతుంది. మోస్ట్ ఇంపార్టెంట్, స్కాపర్ అనేటువంటి దాంతో తొలగించడం జరుగుతుంది. దీన్నే మనం ఏమంటామంటే ద్రవరూప స్లడ్జ్ అని చెప్పి అంటామండి. ద్రవరూప స్లడ్జ్ అంటే బురద. పైకి తేలియాడే నూనె, గ్రీజ్ వంటి పదార్థాలను ఏం చేస్తారంటే స్కిమ్మర్లతో తొలగించడం అనేది జరుగుతుంది. స్పష్టంగా కనబడే ఈ నీటిని ఏమంటామంటే శుద్ధ జలం అంటాం. ఇదంతా తొలగించేసిన తర్వాత, ఓకే, ఇదంతా తొలగించేసిన తర్వాత స్పష్టంగా కల్పించేటువంటి జలాన్ని శుద్ధ జలం అని చెప్పి అంటామండి. బురద ఒక ప్రత్యేక ట్యాంకుకు బదిలీ చేయబడుతుందండి. అక్కడ అది ఏమవుతుందంటే అవాయు బ్యాక్టీరియా ద్వారా కుళ్ళిపోయేటట్టు చేయడం అనేది జరుగుతుంది. అవాయు బ్యాక్టీరియా అంటే దాంట్లో ఆక్సిజన్ అనేది ఉండదు, ఆక్సిజన్ లేనటువంటి గాలిని వదలడం ద్వారా దాన్ని కుళ్ళిపోయేటట్టు చేస్తాము. అప్పుడు ఏమవుతుందంటే దాంట్లో మనకి బయోగ్యాస్ అనేది ఉత్పత్తి అవుతుంది. దీన్ని ఇంధనంగా యూజ్ చేసుకుంటాం, కరెంట్ అనేది విద్యుత్ అనేది ఉత్పత్తి చేయడానికి యూజ్ చేసుకుంటూ ఉంటామండి. నెక్స్ట్ ఇంకా మంచినీళ్ళు ఉన్నాయి కదా, వాటిని ఏం చేస్తాం, వాయు సహిత బ్యాక్టీరియా ప్రవేశపెడతాం. వాయు సహిత అంటే ఆక్సిజన్ కలిగి ఉన్నటువంటి బ్యాక్టీరియా. ఇది మనకేం చేస్తుంది, గాలిలో ఉండేటువంటి ఆ శుద్ధి చేసినటువంటి దాన్ని మనకు ఆ ఆక్సిజన్ని మనము నీటిలోకి పంపించడం జరుగుతుంది. దాంట్లో ఏమవుతుందంటే మానవ వ్యర్థాలు, ఆహార వ్యర్థాలు, సబ్బులు, ఇతర వ్యర్థ పదార్థాలు ఏమైనా ఉంటే కనుక వాటిల్ని బ్యాక్టీరియా ఏం చేస్తుందంటే వినియోగించుకుంటుంది. అంటే బ్యాక్టీరియా వాటిని వినియోగించుకొని అదంతా మనకు లేకుండా చేసేస్తుంది. సో ఇలా మనకు అవన్నీ మంచి చేసే బ్యాక్టీరియాలు అవేం కాదు మనకి, ఓకే. ఇలా మనకు బ్యాక్టీరియా వినియోగించుకున్న తర్వాత మనకు నెక్స్ట్ కొన్ని గంటల తర్వాత నీటిలో తేలియాడే సూక్ష్మజీవులు ట్యాంక్ అడుగు భాగంలోకి చేరి క్రియాశీల మురుగుగా మారడం అనేది జరుగుతుంది. తర్వాత పైనున్న నీటిని తొలగించడం అనేది జరుగుతుందండి. ఈ క్రియాశీల మురుగులో దాదాపు 97% అనేది నీరు అనేది ఉంటుంది. ఇసుక ఆరబెట్టే పడకల యంత్రాల ద్వారా నీటిని తొలగించడం అనేది జరుగుతుంది. వీటిల్నే మనం ఏం చేస్తామంటే క్రియాశీల మురుగు ఏర్పడుతుంది కదా, దీంట్లో 97% వాటర్ అనేది ఉంటుంది. దీన్ని మనం ఎండబెడతాము. ఎండబెట్టడం ద్వారా ఏమవుతుందంటే ఇక్కడ మనకు గట్టిగా అయిపోతుంది. దీన్ని మనము నేలకు పోషకాలు అందించడానికి దీన్ని వేయడం అనేది జరుగుతుంది. ఎరువుగా, మంచి ఎరువుగా యూజ్ అవుతుంది. ఇలా శుద్ధి చేసిన నీటిలో చాలా తక్కువ స్థాయి కర్బన పదార్థాలను, తేలియాడే పదార్థాలను తయారు చేస్తామండి, ఓకే. అంటే దాంట్లో ఉండేటువంటి హానికరమైనటన్నింటినీ చంపించేసి చేస్తాము. వీటిని ఏం చేస్తాము, సముద్రాల్లోకి, నదుల్లోకి, మళ్ళా భూమిలోకి చేయడం అనేది జరుగుతుంది. అప్పుడు ఏం చేస్తాయి, ప్రకృతి ఇంకేం చేస్తుందంటే మరింత శుభ్రపరచడం అనేది జరుగుతుంది. భూమి పైన వాటర్ వేశారంటే ఇది ఇంకి మట్టి అంతా, ఇసుక కణాలు, అన్ని పొరలు ఉంటాయి కదా భూమిలో మనకి, వాటన్నిటి ద్వారా కరిగి ఇలా మనకు ఫ్లో అయ్యి మొత్తానికి అవి శుద్ధమైన నీటిగా రావడం అనేది జరుగుతుంది. అవే మనకు భూగర్భ జలాలు అని చెప్తాము. అవేటినే మనం యూజ్ చేసుకుంటున్నాం మళ్ళా, ఓకే. కొన్నిసార్లు ఏం చేస్తారంటే నీటిని పంపిణీ వ్యవస్థలు కూడా కలుపుతూ ఉంటారు. అలా కలిపినప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళు దాంట్లో క్లోరిన్ లేదా ఓజోన్ వంటి రసాయనాలు, కెమికల్స్ ఏమైతే ఉంటాయో వాటిని వదులుతూ ఉంటారు. వాటిని వదలడం ద్వారా ఏమవుతుంది, క్రిములు ఏమైనా ఉంటే వాటిని చంపేయడం అనేది జరుగుతుంది. క్రిమిరహితంగా దాన్ని యూజ్ చేస్తారండి, ఓకే. నెక్స్ట్ వ్యర్థాల ఉత్పత్తి అనేది మానవ కార్యకలాపాల్లో సహజమైన భాగంగా చెప్పచ్చు. ప్రతి ఒక్కరికి మనం వ్యర్థాలు అనేటివి మనము ఎక్కడైనా సరే చూస్తూనే ఉంటాం, ప్రతి గ్రామంలోనూ, విలేజ్లోనూ, ఎక్కడైనా సరే. నెక్స్ట్ మురుగునీటి చెరువుల వెంబడి యూకలిప్టస్ చెట్లను పెంచాలని సూచించారు. ఎందుకంటే మనకు అవి ఏం చేస్తాయంటే మురుగునీటిని అధికంగా చాలా స్పీడ్గా గ్రహిస్తుందండి. గ్రహించేసి స్వచ్ఛమైన నీటిని ఏం చేస్తుంది, ఆవిరి రూపంలో మనకు వాతావరణంలోకి వదలడం అనేది జరుగుతుంది. సో అందుకే మనకు యూకలిప్టస్ చెట్లను పెంచాలని చెప్పి చెప్తూ ఉంటారు. మురుగునీటి చెరువుల వెంబడి అంటే దాని చుట్టుపక్కల అంతా. ఇక్కడ మనకు పిక్చర్ ఇచ్చారు ఏంటంటే వాయు ప్రసరణ యంత్రం ఏ విధంగా పనిచేస్తుంది అనేది మనకి ఇక్కడ పిక్చర్ అనేది ఇవ్వడం అనేది జరిగిందండి, ఓకే. ఇది మనకు సంబంధించి. నెక్స్ట్
మనము మురుగు నీటిలో మనకు ఇంట్లో వాడేటువంటి వాటర్స్లో ఏమేమి వేయకూడదో చూద్దాము. వంట నూనె, కొవ్వులు ఇలాంటివన్నీ ఏమవుతాయంటే మనకు చలికాలంలో చూసినట్టయితే మనము ఫ్రిడ్జులలో పెట్టకుండా కూడా అవి ఏం చేస్తాయంటే గడ్డగట్టిపోతాయి. సో అందువల్ల ఏమవుతుందంటే మనకి ఇక్కడ ఈ వంట నూనె, ఈ కొవ్వులని ఏం చేస్తామంటే వాటిలో వేయకూడదు. సింకుల్లోనూ కాలువల్లోనూ వేయకూడదు. తెరిచి ఉంచినటువంటి మురికి కాలంలో వేయకూడదు. ఎందుకంటే వాటిల్లో కొవ్వులు అనేటివి చేరి నేల రంధ్రాలను మూసివేయడం అనేది జరుగుతుంది. తద్వారా ఏమవుతుంది, నీటిని వడపోయడం అనేది దానివల్ల కాకపోతుంది. నూనె క్రొవ్వుల్ని మనం చెత్తబుట్టల్లో వేస్తూ ఉండాలి. అదేవిధంగా మనం ఇంకా పెయింట్స్, ఈ ద్రావకాలు, పురుగు మందులు, మోటార్ ఆయిల్స్, మందులు ఇలాంటి రసాయనాలు ఏమైతే ఉన్నాయో వీటిని మనము ఇది మనకు వాటిలో వేయకూడదు కాలువల్లో. ఎందుకంటే రసాయనాలు శుద్ధి చేస్తూ ఉంటాయి కదా, రసాయనాలు శుద్ధి చేయడంలో సహాయపడే సూక్ష్మజీవులు ఏవైతే ఉంటాయో, అంటే మనము వాటిని చంపడానికి ఇవి దోహదం చేస్తాయి. సో వాటిని చంపేసిందంటే మనకు యూజ్ అయ్యేటువంటి బ్యాక్టీరియాలు చనిపోతాయి. అందుకు సోనకు వాటిని కూడా మనం పెయింట్స్, పురుగు మందులు వీటిని కూడా మనం దాంట్లో వదలకూడదు. మురుగు కాలువల్లో పడేయకుండా ఉండాలి, చెత్తబుట్టలోనే వెయ్యాలి. వాడినటువంటి టీ ఆకులు అంట, ఘన ఆహార పదార్థాలు, మృదువైన బొమ్మలు, పత్తి, శానిటరీ ట్రవల్స్ ఇవన్నీ మనం చెత్తబుట్టలోనే వెయ్యాలండి. ఈ వ్యర్థాలు కాలువలు అన్నీ నిండిపోయేలా చేసి వాటికి అడ్డపడుతూ ఉంటాయి. ఆక్సిజన్ని మనం గ్రహించుకోవడం అనేది చేయడానికి, ఆక్సిజన్ అది గ్రహించుకోవడానికి చేయకుండా చేస్తుందండి. సో ఈ వ్యర్థాల అన్నీ మనము చెత్తబుట్టలో వేయాల్సి ఉంటుంది. కానీ ఇలాగా కొన్ని కలపకూడదు వాటిల్లో. ఓకే, ఇది మనకు సంబంధించి జనవరి ఇక్కడ మనం చూసినట్టయితే 2016 ఓకే 2016 సంవత్సరంలో మనకు స్వచ్ఛ భారత్ అనేది భారత ప్రభుత్వము స్టార్ట్ చేయడం జరిగింది. దీని కింద ఏమవుతుందంటే మురుగునీటి పారుదల మరియు ప్రతి ఒక్కరి ఇంట్లో మరుగుదొడ్లు అనేటివి అందించడం అనేది ఈ కార్యక్రమం అనేది లక్ష్యంగా పెట్టుకుంది. దానికోసమే ఇది ప్రారంభించడం జరిగిందండి. వానపాముల ద్వారా మానవ విసర్జనను శుద్ధి చేసే మరుగుదొడ్ల రూపకల్పన కూడా మన భారతదేశంలోనే పరీక్షించబడింది. మానవ వ్యర్థాలను సురక్షితంగా ప్రాసెస్ చేయడానికి ఇది చాలా ఉత్తమమైన పద్ధతిగా చెప్పచ్చు. తక్కువ నీటి వినియోగ మరుగుదొడ్లు అని చెప్పి కనుగొనబడడం కూడా జరిగిందండి. ఓకే, ఇది మనకి ఏం చేస్తుందంటే మానవ నేస్తమైనకి కదా మానవ విసర్జితాలు పూర్తిగా మట్టికి అవసరమైనటువంటి వర్మీ కేకులుగా మార్చబడుతుంది. బాగా ఎండబెట్టేసి ఇది మనకు నేలకు వేయడం అనేది జరుగుతుంది. మంచి ఎరువుగా యూజ్ అవుతుంది. ఈ విధంగా ఎన్నో రకాలుగా యూజ్ చేస్తున్నారు. ఇప్పుడైతే మనకి నీటి ద్వారా వచ్చేటువంటి వ్యాధులు ఏమైనా ఉన్నాయా అంటే అవి ఏంటివంటే కలరా, టైఫాయిడ్, పోలియో, మెనింజైటిస్, హెపటైటిస్ మరియు విరేచనాలు ఇలాంటివన్నీ మనకు కలుషితమైన నీటి ద్వారానే రానుకు సోకడం అనేది జరుగుతుంది. సో జాగ్రత్తగా ఉండాలి. అందుకే మనము నీటిని పరిశుభ్రం చేసుకొని తాగాలండి. సెప్టిక్ ట్యాంకులు, రసాయన మరుగుదొడ్లు, కంపోస్టింగ్ గుంటలు ఇవన్నీ మనకు చాలా యూజ్ అవుతాయి నీటిని మనకు నిల్వ చేసుకునేకి. అంటే మురుగు నీటి నుంచి మనకు రక్షణ కలిగించడానికి, అంటే మురుగు పారవేసేందుకు ఎక్కడ పారేస్తాము ఇలాంటివన్నీ. సో సెప్టిక్ ట్యాంకులు మనము కట్టేస్తాము. ఎందుకు, బాత్రూమ్ నీరు అంతా మనకు దాంట్లో చేరి ఆ నీళ్ళన్నీ ఇంగిపోయి ఆడ మనకు వేస్ట్ అంతా ఆడ ఉంటుంది భూముల్లో. మనకేం ఇబ్బంది లేకుండా పైన కలుషితం కాకుండా. సో ఈ విధంగా సెప్టిక్ ట్యాంకులు మురుగునీటి వ్యవస్థ లేని ప్రాంతాలకు, ఆసుపత్రులకు, భవనాలకు లేదా 4-5 గృహాల సమూహానికి అనుకూలంగా ఇవి మనకు నిర్మించుకోవడం అనేది జరుగుతుందండి, సెప్టిక్ ట్యాంక్స్ అనేటివి. నెక్స్ట్, మానవ వ్యర్థాలను పారవేసే ఆరోగ్యకరమైన సాంకేతికతను అందిస్తున్నాయి. ఈ టాయిలెట్స్ అనేటివి ఏం చేస్తాయంటే శుభ్రపరచవలసినటువంటి అవసరం అనేది లేదండి. కొన్ని సంస్థలు అందిస్తున్నాయి వీటిల్ని. ఓకే, టాయిలెట్ల సీట్ల నుంచి మలమూత్రాలు ఏవైతే ఉన్నాయో మూసివేయబడినటువంటి కాలువల ద్వారా ఏమవుతుందంటే బయోగ్యాస్ ప్లాంట్లోకి వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది. అక్కడ ఈ బయోగ్యాస్ ఏమవుతుందంటే మనకు అక్కడ ఉత్పత్తి అయినటువంటి ఆ బయోగ్యాస్ ఏమవుతుందంటే విద్యుత్కి, ఇతర పనులకి యూజ్ చేసుకోవడం అనేది జరుగుతుంది శక్తి వనరుగా. సో ఈ విధంగా కూడా యూజ్ చేసుకుంటూ ఉంటారు. నెక్స్ట్, ఇది మనకు సంబంధించి చాలా చిన్న లెసన్ అని చెప్పచ్చు. మహాత్మా గాంధీ గారు ఏం చెప్పారంటే మానవత్వం మరియు జ్ఞానోదయమైనటువంటి పనులు చేయడానికి ఎవరి కోసం మనం ఎదురు చూడాల్సిన అవసరం లేదండి. మానవత్వం మరియు జ్ఞానోదయమైన పనులు చేయడానికి ఒకరితో పని లేకుండా నీకు చేయొచ్చు అని చెప్పి మనకు మహాత్మా గాంధీ గారు తెలపడం అనేది జరిగింది. ఓకే, ఇది మనకు సంబంధించి మీరు ఇక్కడ టెస్ట్ సిరీస్ అనేది ప్రాక్టీస్ చేసుకోండి. మీకు యూజ్ అవుతుంది. ఏ విధంగా క్వశ్చన్స్ వస్తాయి ఎలా అనేది, ఎక్కువగా అప్లికేషన్ టైప్ బిట్స్ అనేటివి ఉన్నాయండి. క్రింది వాటిలో సరైనది ఏది, సరికానిది ఏది, అలాంటి క్వశ్చన్స్ ఎక్కువ వస్తూ ఉన్నాయి. సో మీరు టెస్ట్ సిరీస్ ప్రాక్టీస్ చేసుకోండి. ఇక్కడ మీకు థర్డ్ నుంచి 8th వరకు సంబంధించి ఫుల్ మీకు క్లాస్ వైజ్ ఉంటాయి. ఈ విధంగా లెసన్ వైజ్ కూడా ఉండడం అనేది జరుగుతుందండి. ఈ విధంగా లెసన్ వైజ్ కూడా మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు.
ఈ విధంగా ఆల్ సబ్జెక్ట్స్ ఉంటాయి. 3rd to 8th సంబంధించి న్యూ టెక్స్ట్ బుక్స్ ఉంటాయి. 9th to 10th సంబంధించి మనకు లింక్ టాపిక్స్, సైకాలజీ, విద్యా దృక్పథాలు, మెథడాలజీ, కరెంట్ అఫైర్స్, ట్రై మెథడ్స్ ఇవన్నీ ఉంటాయి. అదేవిధంగా మీకు టాపిక్ వైజ్ కూడా ఉన్నాయి, లెసన్ వైజ్ ఉన్నాయి మరియు టాపిక్ వైజ్ కూడా సపరేట్ ఉన్నాయి. 2 టైప్ ఆఫ్ మన దగ్గర కేటగిరీస్ కూడా మనకి ఇక్కడ అప్లోడ్ చేస్తున్నాం. చూడండి ఒకసారి, చెక్ చేయండి. ఇప్పుడు కొత్తగా యాడ్ చేస్తున్నాము. DSC 2024 అనేటువంటి కూపన్ కోడ్ యూజ్ చేసి మీరు 499 రూపీస్కే పొందొచ్చు. ఈ కోర్స్ ఓపెన్ చేస్తానని మీకు ఇక్కడ అవైలబుల్ ఆఫర్స్ అని కనిపిస్తుంది. అది క్లిక్ చేశారంటే మీకు టిక్ మార్క్ పడుతుంది గ్రీన్ కలర్లో. అప్పుడు మీకు 300 రూపీస్ డిస్కౌంట్తో చూపిస్తుందండి, పర్చేజ్ చేసుకోండి. ఫెస్టివల్ వరకే ఉంటుంది ఈ ఆఫర్ అనేది, తర్వాత మీకు ఇక్కడ ప్రైస్ అనేది హైక్ అవుతుంది. ఓకే, యూజ్ చేసుకోండి ఈ అవకాశాన్ని. చాలామంది తగ్గింది అంటున్నారు కదా, చాలామంది ఉన్నారు మనకు అంత అమౌంట్ పెట్టలేని వాళ్ళు కూడా, వాళ్ళ కోసమనే అవకాశం అనేది ఇచ్చున్నాము. సో వినియోగించుకోండి. దాదాపు మీరు ఇక్కడ 1500+ టెస్ట్ అనేటివి మీకు యాడ్ అవ్వడం, మనకి ఇప్పుడు 1300 ఉన్నాయి. సో లాస్ట్కి మీకు 1500+ టెస్ట్లు అనేటివి మీకు రావడం జరుగుతుందండి. ఇంకా జాయిన్ అవుతూనే ఉంటాయి కొత్త టెస్టులకు సంబంధించి అంత మ్యాటర్ అంతా. ఓకే, చూద్దాం నెక్స్ట్ క్వశ్చన్స్. ఫిలింగ్ ది బ్లాంక్స్ అండి, మీరు కింద కామెంట్ చేయండి. మీరు కామెంట్ చేస్తేనే కదా తెలుస్తుంది వీడియోస్ వింటున్నారా లేదా లాస్ట్ వర్క్ అని చెప్పి. నీటిని శుభ్రపరచుట అనేది డాష్ను తొలగించే ప్రక్రియ. టైం కూడా ఇస్తున్నాను, కామెంట్ చేయండి కింద. నీటిని శుభ్రపరచుట అనేది డాష్ను తొలగించే ప్రక్రియ. అసలు వేటిని మనం తొలగించడానికి చేస్తున్నాము నీటిని శుభ్రపరచుట? చూడండి ఆప్షన్, మనకు ఆప్షన్స్ ఏం లేవు, డైరెక్ట్ బిట్టే. వ్యర్థ పదార్థాలను, ఓకే, వ్యర్థ పదార్థాలను తొలగించేటువంటి ప్రక్రియగా చెప్పచ్చు. ఇళ్ళ నుంచి విడుదల చేసే వాడుక నీరుని డాష్ అంటారు. ఇళ్ళ నుంచి విడుదల చేసేటువంటి వాడుక నీరుని ఏమంటామండి? వేస్ట్ వాటర్ అంటాం, మురుగు నీరు. ఎండిన డాష్ను ఎరువుగా వాడతారు, ఎండినటువంటి ఓకే డాష్ను ఎరువుగా వాడతారు. క్రియాశీల బురద అని చెప్పచ్చు, స్లడ్జ్ అండి. ఓకే, స్లడ్జ్ మనకి ఇక్కడ మనకు ఎండిపోయినటువంటి ఆ బురదని ఏమైతే ఉందో దాన్ని మనం ఎరువుగా వాడుతూ ఉంటాము. క్రియాశీల బురద అని కూడా చెప్పచ్చు. చెప్పాను కదా 97% దాకా వాటర్ ఉంటుంది, దాన్ని ఎండలో ఎండపెట్టేసి ఆ నీళ్ళన్నింటినీ మనకు బాగా గట్టిగా చేసిన తర్వాత మనకు ఎరువుగా వాడుతూ ఉంటారు. మురుగు కాలువలు డాష్ మరియు డాష్లచే కూడుకుపోతాయి, అందుకే వాటిని నీళ్ళల్లో కలపద్దని చెప్పాము. కాలువల్లో, సింకుల్లో, వాటిల్లో కలపద్దని చెప్పాము. ఏవి అవి ఆప్షన్స్ మనకు కింద కామెంట్ చేయండి. ఆప్షన్ లేకపోయినా అక్కడ మీరు ఆయిల్, వంట నూనె మరియు ఫ్యాట్స్, కొవ్వులు ఈ రెండింటిని కలపడం ద్వారా ఏమవుతుందంటే కూడుకుపోతూ ఉన్నాయండి. సో కలపకూడదు, చెత్తబుట్టలో వేసేయాలి. ద్రవ వ్యర్థ పదార్థాలనే మనం మురుగు నీరు అని చెప్తాము. మానవ శరీరం నుండి విడుదలయ్యే వ్యర్థ పదార్థాలనే మనం ఏమంటామంటే స్లడ్జ్ అని అంటామండి. ఓకే, మానవ శరీరం నుంచి విడుదలయ్యేటి మలం అని చెప్పాం కదా, ఈ మలం వీటన్నిటిని మనము స్లడ్జ్ అని అంటాము. ఆరోగ్యానికి సంబంధించినటువంటి పదం ఏంటంటే శానిటేషన్, పరిశుభ్రత. మురుగునీటి శుద్ధి చేసే ప్రక్రియలో ఏర్పడినటువంటి ఘన పదార్థాలు ఏమిటి అంటే మనకు క్రియాశీల మురుగు అని చెప్పాం కదా. సో అది మనకు మనం దాన్ని ఏం చేస్తామంటే మనం ఎరువులకి పడి యూజ్ చేసుకోవడం అనేది జరుగుతుంది. మురుగునీటిని తీసుకెళ్లేటువంటి గొట్టాలండి మురుగు కాలువలు అని చెప్పచ్చు. మురుగునీటి మురుగు కాలువ గొట్టాలు. ఉపయోగించిన నీరు అండి వేస్ట్ వాటర్ అంటే మురుగు నీరు మనం ఉపయోగించినటువంటిది. ఓకే, కలరా కలుగ చేసేటువంటి సూక్ష్మజీవులు ఏంటివి అంటే బ్యాక్టీరియాలు. సూక్ష్మజీవులు అన్నారు ఇక్కడ, బ్యాక్టీరియాలు అని చెప్పచ్చు. సూక్ష్మజీవి పేరు ఏమిటి అంటే మనం అప్పుడు విబ్రియో కలరా అని చెప్తాం. నీటిని క్రిమిరహితం చేసే రసాయనాలు ఏవి అంటే క్లోరిన్, ఓజోన్ ద్వారా మనం ఇక్కడ క్రిమిరహితంగా చేస్తాం నీటిని. ఓకే, ఈ కలపడం ద్వారా. నెక్స్ట్ క్వశ్చన్, ఓజోన్ గురించి కింది ప్రకటన అధ్యయనం చేయండి. జీవుల శ్వాసకు ఇది అవసరము. జీవుల శ్వాసకు ఇది అవసరమా అండి? కాదండి, మనకు ఆక్సిజన్ అవసరం కానీ ఓజోన్ కాదు శ్వాసించడానికి. సో రాంగ్ ఆన్సర్. నీటిని క్రిమిరహితం చేయడానికి ఇది యూజ్ చేసుకుంటూ ఉంటాం. ఎస్ అండి, క్లోరిన్, ఓజోన్ యూజ్ చేసుకుంటూ ఉంటాం. ఇది ఏం చేస్తుంది? అతినీల లోహిత కిరణాలను గ్రహిస్తుంది, మన మీద పడకుండా కాపాడుతూ ఉంటుంది. ఎస్, ఇది రైటే. గాలిలో దాని నిష్పత్తి దాదాపు 3% ఉంటుంది అని చెప్పారు. లేదండి, మనకు రాంగ్ ఆన్సర్ అని చెప్పచ్చు. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ మనకు చూసినట్టయితే దీంతో మనకు ఈ లెసన్ కంప్లీట్ అవుతుంది. మీరు టెస్ట్స్ ప్రాక్టీస్ చేసుకొని చాలా యూస్ఫుల్ అవుతుంది. మనకు యూనిసెఫ్ చెప్పింది ఏం చెప్పిందంటే, ఒక భూగ్రహం మీద అత్యంత పేద ప్రజలకు స్వచ్ఛమైన నీరు, పారిశుద్ధాన్ని అందించడం ద్వారా మనము పేదరికాన్ని మరియు వాళ్ళ బాధల్ని తగ్గించగలమంట, పిల్లలకి విద్యను కూడా అందించగలమని చెప్పింది యూనిసెఫ్ అండి. చెప్పింది ఎవరంటే, నెక్స్ట్ పురాతన నాగరికతలో
ఒకటైనటువంటి హరప్ప, మొహెంజదారో వీటన్నిటి మనకు గుర్తున్నాయి కదా. వీటిల్లో చూసినట్టయితే ప్రపంచంలోనే మొట్టమొదటి పట్టణ పారిశుద్ధ వ్యవస్థ అనేది మనం ఈ రెండింటిలోనే చూడవచ్చు. ఎందుకంటే ఈ నగరం చాలా బాగా టెక్నాలజీ పరంగా చూసుకుంటే బాగా అభివృద్ధి అని చెప్పచ్చు. మురుగునీటి వ్యవస్థ కూడా మనం ఇక్కడ చూడవచ్చు. మనమైతే ఇప్పుడు కట్టుకున్న పైపులు యూజ్ చేసేసి మురుగునీటి వ్యవస్థని, కానీ అప్పట్లోనే వాళ్ళు భూగర్భ నీటి వ్యవస్థని వాళ్ళు నిర్మించుకోవడం అనేది జరిగింది. ఏమన్నీ యూజ్ చేసి ఇటుకలను యూజ్ చేసి. సో చాలా మనకు ఇంజనీరింగ్ అద్భుతాలు అని చెప్పచ్చింది మనకు. మనకు సింధు నాగరికతలోనే స్టార్ట్ అయినాయి. వీళ్ళల్లో స్నానం చేయడానికి గది ఉంటుంది. ఓకే, మూసి ఉన్న మురుగునీటి పారుదల వ్యవస్థలో మనకు ప్రధాన వీధుల్లో కలిసిపోతూ ఉంటాయి. ఈ వీధుల్లోటి అన్నీ కలిసి ఊరు బయట ఎక్కడో మనకి అక్కడికి తీసుకెళ్ళి అక్కడ మనకు వదిలేయడం అనేది జరుగుతుంది. సో ఇట్లా మనకు మురుగునీటి వ్యవస్థ అనేది ఉండేది సింధులోయ నాగరికతలో కూడా. ఇది మనకు సంబంధించి ఇటుకలతో తయారు చేసినటువంటి పురాతన మరుగు దొడ్డి సుమారు 4500 సంవత్సరాల నాటిది కూడా అక్కడ ఉండడం అనేది జరిగింది. ఓకే, ఇది మనము పూర్వీకులకు సంబంధించి చూసుకోవచ్చు. మోస్ట్ ఇంపార్టెంట్ అండి. దీంతో మనకి సంబంధించి 7th అనేది కంప్లీట్ అవుతుంది. సైన్స్ అనేది న్యూ టెక్స్ట్ బుక్ సంబంధించి సెమ్ 1 సెమ్ 2 కంప్లీట్ అయింది. అదేవిధంగా 7th సోషల్ కూడా కంప్లీట్ చేసాము. గ్రూప్స్ ఎవరైనా రాస్తుంటే కనుక వాళ్ళకి యూజ్ అవుతుందని చెప్పి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవి స్టార్ట్ చేయడం జరిగింది. నెక్స్ట్ మిగిలినటువంటి ఇంగ్లీషు, మ్యాథ్స్, తెలుగు ఇవి కూడా మనము ప్యారలల్గా స్టార్ట్ చేస్తామండి. మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ మీకు నోటిఫికేషన్గా రావడం అనేది జరుగుతుంది. ఇప్పటికే 3rd నుంచి 6th వరకు కంప్లీట్ అయింది. 7th కూడా మనకు హాఫ్ సిలబస్ అనేది కంప్లీట్ అయింది. ఇంకా హాఫ్ కంప్లీట్ చేస్తాం. తర్వాత 8th కూడా స్టార్ట్ చేస్తామండి. మీరు చేయాల్సిందల్లా ఒకటే, ఈ టెక్స్ట్ బుక్ క్లాసెస్ వినండి. యాప్లోకి వచ్చి మీరు ఇక్కడ ప్రాక్టీస్ చేసుకోండి. లెసన్ వైజ్ ఉంటాయి మీకు ఇక్కడ. లెసన్ వైజ్ ఏ విధంగా క్లాసెస్ చెప్తున్నానో ఇక్కడ కూడా మీకు లెసన్ వైజ్ టెస్ట్ సిరీస్ అనేవి అవైలబిలిటీలో ఉన్నాయి. 9th 10th లింక్ టాపిక్స్ ఉన్నాయి. సైకాలజీ, విద్యా దృక్పథాలు, మెథడాలజీ, కరెంట్ అఫైర్స్, ట్రై మెథడ్స్ కూడా మీకు ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. హ్యాండ్ రిటర్న్ PDFs కూడా మీకు ఇక్కడ అప్లోడ్ చేస్తున్నాం. అయితే హ్యాండ్ రిటర్న్వి అండి. ఓకే, ఈ విధంగా లెసన్ వైజ్ ఉంటాయండి. DSC 2024 అనేటువంటి కూపన్ కోడ్ యూస్ చేసుకొని మీరు ఇక్కడ క్లిక్ చేసినట్టయితే కోర్స్ ఓపెన్ చేస్తుంటే మీకు ఆఫర్ అనేది మీకు అప్లై అవుతుంది. 300 రూపీస్ డిస్కౌంట్తో మీకు రావడం అనేది జరుగుతుంది. సో కంపల్సరీ పర్చేజ్ చేసుకొని ప్రాక్టీస్ చేసుకోండి, లేకపోతే ఈ మంచి అవకాశాన్ని మిస్ అవుతారు. అందరు టాపిక్ వైజ్ ఇస్తున్నారు, కానీ మన మాదిరి లెసన్ వైజ్ అయితే ఎక్కడ ఇవ్వట్లేదు. మనం లెసన్ వైజ్ ఇచ్చాము, కొత్తగా ఇప్పుడు మళ్ళీ టాపిక్ వైజ్ కూడా యాడ్ చేసాం. చూడండి, ఇవి ప్రాక్టీస్ చేసుకోవచ్చు, ఇవి ప్రాక్టీస్ చేసుకోవచ్చు. 2 టైప్స్ ఉన్నాయి, మీ కన్వీనియంట్ ప్రకారం మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని, వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి.